తో నీ శిక్ష పూర్తయింది జైలర్ గారు పిలుస్తున్నారు ఈ జైల్లో దొంగలు హంతకుల కంటే పెద్ద దొంగలు హంతకులు బయటే ఉన్నారు జాగ్రత్త ఇక్కడ సంతకం చేయి ఈ జైల్లో ఖైదీగా ఉంటూ నువ్వు చేసిన శ్రమకే డబ్బు ఇదిగో నీ బట్టలు నా సర్వీసులో నేను ఎందరో ఖైదీలను చూశాను కానీ నీలాంటి వాడిని చూడలేదు కొందరు నేరం చేశారంటే నమ్మలేం ఆ కొందరిలో నువ్వొకడివి నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది తల నెరవక ముందు కటకటాల్లోకి వచ్చావు తల నెరిసిన తర్వాత బయటకు వెళ్తున్నావు చూడు శివం పంతులు గారు చదివిన మంత్రాలు కానీ ముందు తాళి కట్టించండి శివం శివుణ్ణి పార్వతి మెడలో తాళి కట్టాల్సింది శివుడు గాని ఈ సన్నాసి కదా పార్వతి నన్ను ప్రేమించింది నేను పార్వతిని ప్రేమించాను అందుకే దాని మెడలో మూడు ముళ్ళు వేయడానికి వచ్చాను అగో ఒక లారీ డ్రైవర్ నా కూతురు మెడలో తాళి కట్టాలి వీల్లేదు ఏంటే లారీ డ్రైవర్ పనికిరాడా నీ బతుకు విమానం డ్రైవర్ కావాలట్రా రే పాత టైర్లు అమ్ముకు పైకి వచ్చినోడివి లారీ పంచర్ లేదు గొప్పోడైనోడివి రివర్స్ గేర్ మర్చిపోకూడదా నువ్వేశాడు గంగులు అంత గొప్ప మాట చెప్పినందుకు గంగులు కొత్త బట్టలు ఎట్టి మా ఇద్దరి మీద అక్షింతలే మావా రై చూస్తారా రండి మీరు కూర్చున్న మనసండి ఏ బంధులు నువ్వు మంత్రం చదువు నువ్వు కట్టేకురు అబ్బా ఏమున్నావా డ్రైవర్ ఇప్పుడు నిన్ను సొత్త అంటే ఎలా ఉన్నావు తెలుసా కొత్త బెంజీ లారీకి నిమ్మకాయలు కట్టి కుంకుమ పెట్టినట్టు తలతల మెరిసిపోతున్నావు అనుకో ఇగా శోభనం అంటే జీవితంలో టాప్ గేర్ లాంటిది నీ కోసమే మత్తాన కొట్లో టీ గోవిందమ్మ కొట్లో కిల్లి తీసుకొచ్చాను ఈ టీ కొట్టి ఈ కిల్లి నవ్వులు నాది పాడి పెట్రోల్ పడినాక దూసుకుపోతానుకో రే ఇది లారీ షెడ్ కాదు పడగ్గది నువ్వు బయటకెళ్ళి వెళ్తాను డ్రైవర్ ఇదిగా మన ఏపీ 74 96కి యాక్సిడెంట్ జరిగింది తెలుసా వెళ్తాను లేవా ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం బ్రేకులు స్టీరింగు వాడుకున్నట్టు సంసారంలో కష్టాలన్నింటినీ తిప్పుకోవాలి సుఖాలని జాగ్రత్తగా ముందుకు నడిపికెళ్ళాలి ముందు నువ్వు బయటకెళ్తావు లేదా నీ లారీకి బయట పడ వెళ్తాను లేవా
ఇదిగో శలమా నువ్వు లోపలికి వచ్చాయి. రేయ్ మన ముగ్గురు కూర్చొని సరదా కబుర్లు చెప్పుకుందామయ్యా. కబుర్లు తర్వాత చెప్పుకున్నావు కానీ ముందు నువ్వు వెళ్తావా? పెద్ద నీకే పెళ్ళైనట్టు మాట్లాడుతున్నావు. ఇగో నాకు పెళ్ళైన కొత్తలో నేను ఇట్టగా తొందరపడ్డాను. నా రోజులు ఉన్నాక మంచం వస్త్రాలు వేసుకున్నాను. ఇగో డ్రైవర్ ఆ టీలో పంచదార తక్కువగా ఉంది, కావాలంటే కొంచెం శలమ నియమని చెప్పు. ఆ గోవి అప్ప పానకంలో ఒక వీడొకడు డ్రైవర్ ఆ గోవిందమ్మ కిల్లిలో. నీ అబ్బ గోవిందమ్మ కిల్లి నువ్వు వెళ్దాలావా? మంచి ఊపు మీద ఉన్నట్టు ఉన్నావు కానీ నా కవిత్వం రాదు కానీ వచ్చుంటే నిన్ను చూడగానే 60 పేజీలు పాడు చేసి ఉండేవాడిని. కవిత్వం రాకపోయినా నేను శ్రీ మహావిష్ణువులు అంటుండి. ఆయన చేతిలో విష్ణు శేఖరం ఉంటే మన చేతిలో ఎప్పుడు లారీ స్టీరింగ్ ఉంటుంది. అబ్బా అలా నవ్వడం కాదు, రావాలే. రైట్ రైట్. పార్వతి కన్నోళ్ళను కాదని నన్ను కట్టుకున్నావు. అందరూ లారీ డ్రైవర్లో పొగరు చూస్తారు తప్ప మంచిదనని చూడరు. నువ్వు చూసావు, నువ్వు చాలా మంచిదానివే. లారీ తోలడం తప్ప ఈ ప్రపంచంలో నాకేమీ తెలియదే. అందుకని ఈరోజు నుంచి నా సీ బుక్, నా డ్రైవింగ్ లైసెన్సు నీ చేతిలో పెట్టేస్తున్నా. నువ్వు నా లైఫ్కి వైఫే కానీ నాకు మాత్రం పెళ్ళాన్ని ఎక్కువగా పొగిడితే చులకనైపోతారు. మంచానికి మొలతాడు కట్టి ఆడిస్తుంది. అంటే ఎప్పుడు మంచం దగ్గర ఉంటానన్నమాట, అయితే ఇప్పుడే కట్టుబడే అలా పడుంటాను. నేను నవ్వు చూస్తా ఉంటే ఊటీలో లారీ తోలుతున్నట్టుందే. నీ నవ్వులన్నీ ఫోటోలు తీయించి నా లారీ ఫ్రంట్ అద్దానికి అంటించేస్తానే. అమ్మో అంత పనొద్దు, ఆ ఫోటోలు చూస్తూ ఏదైనా జరగరానిది జరిగితే. ఎందుకు జరుగుద్ది? అలాగేదైనా జరిగితే నీ పసుపు తాడు నా లారీకి సరం దక్కేసేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. పార్వతి మగవాడి అదృష్టం ఎక్కడుందో తెలుసా? కట్టుకున్న ఆడదానిలో ఉంది, అది నీలో కనపడుతుంది. అది చాలు నాకు. సరే ఓ టీ కొడతావేంటి, నిద్ర రాకుండా అలా పడుంటుంది. అలవాట్లేదు, మీరు తాగండి. నీకు అలవాట్లేదా? అయితే మనకి అలవాట్లేదు. వెదవటీలేదు. రేపు మన పిల్లలకి అలవాటైతే. పిల్లల ఎంతమంది? ఎంతమందికి అన్నావు నువ్వే చెప్పు. అర డజన్ చాలా? అమ్మో అంతమంది? ఇద్దరు చాలు. ఆ ఇద్దరిని బాగా చదివించాలా, అందులో పెద్ద కొడుకుని మాత్రం అమెరికాలో లారీ డ్రైవర్ చేయాలా. అమెరికానా? అక్కడ కూడా లారీ డ్రైవరేనా? నా కొడుకు అమెరికాలో లారీ తోలుతున్నాడంటే ఇక్కడ మా లారీ డ్రైవర్ లో నాకెంత పలుకుబడి, ఆ పలుకుబడితో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిపోతా. ఏమండి ఇక్కడ గంగులే నేను ఉండాలి? గంగులు కాదండి, గంగాధర్రావు గారు. ఆయన ఇప్పుడు ఇక్కడ లేరండి, ఊరి చివరి పెద్ద మేడ కట్టుకుని ఉన్నారండి.